హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు ఎమ్మి టమాటో చట్నీ ఈజీ వేలో మీకు చూపిస్తా అండి. నిల్వ పచ్చడి కూడా అనమాట, 2 మంత్స్ వరకు కూడా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఒక 2 మంత్స్ అయినా చెడిపోదండి, అలాగే చేస్తున్నా నేను. పెద్ద టమాటోస్ ఒక 1/2 కేజీ పైనే ఉన్నాయి ఇవి. అలాంటి టమాటోస్ తీసుకున్నాను. అట్లనే కరివేపాకు కూడా చాలానే ఎక్కువ తీసుకున్నా అండి. మంచిది కదండి, ఐసైట్కు మంచిది, ప్లస్ హెయిర్కు అన్నిటికీ మంచిది కరివేపాకు. ఎక్కువ వేసుకుంటే మంచిది. అట్లనే ఒట్టిమిర్చి తీసుకున్నాను. 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాలు తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ వచ్చి జీలకర్ర తీసుకున్నాను. చింతపండు వచ్చేసి 1/2 నిమ్మకాయ అంత తీసుకున్నా అండి. అట్లానే 1 వెల్లుల్లి తీసుకొని 1 మొత్తం గడ్డ తీసుకున్నాను. అదంతా అలా ముక్కలుగా చేసి పెట్టండి. అట్లానే మనకు పసుపు ఉప్పు కావాలి, ఇంకా ఆయిల్ కూడా కావాలి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం పెనం తీసుకున్నాము. పెనం తీసేసుకొని ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. 1/2 టీ స్పూన్ పైనే ఆయిల్ వేస్తున్నాను. వేసి ఫస్ట్ వచ్చేసి మనము జీలకర్ర, అట్లనే ధనియాలు వేయించాలి. దీంతో పాటుగా ఒట్టిమిర్చి కూడా వేయిస్తున్నాము. కాకపోతే కొంచెం తుంచేసి వేయించినామంటే మనకు త్వరగా మిక్సీలో మెదుగుతాయన్నమాట. ఇలా మనము తుంచేసి వేయించుకున్నాము. అట్లానే మనము కొంచెము కరివేపాకు తీసుకున్నాను కదా, కొంచెం ఏం కాదు, కొంచెం ఎక్కువనే కరివేపాకు. ఇదంతా కూడా మనము వేయించుకుంటున్నాము. ఇప్పుడు బాగా ఇది వేయించుకోవాలి. చల్లారనిచ్చి మిక్సీలో కొట్టాలి. అదే పెనంలో వచ్చేసి మళ్ళీ మనము ఆయిల్ వచ్చేసి 2-3 టీ స్పూన్లు వేస్తున్నాను. వేసి ఇప్పుడు టొమాటోస్ వేయిస్తున్నా. అట్లనే ఉప్పు, ఉప్పు వచ్చేసి 1-2 టీ స్పూన్ల వేస్తున్నాను. అట్లానే పసుపు వచ్చి 1 టీ స్పూన్ వేసుకున్నాం. బాగా మగ్గనిద్దాము. అంత లోపల ఇవి మనము మిక్సీ కొట్టుకొని వస్తాను. ఇప్పుడు మనము మొదటగా వచ్చేసి ధనియాలు, జీలకర్ర, అట్లనే కరివేపాకు ఇవన్నీ మిక్సీ కొట్టుకున్నాము. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి, అట్లనే చింతపండు వేస్తున్నాను. ఇలా వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ కొట్టుకొని సైడ్ పెట్టుకున్నాము. అట్లనే మనకు టమాటాలు ఇక్కడ కొడుకుతున్నాయి. ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 5 to 10 మినిట్స్ పైనే బాగా మగ్గనివ్వాలి. మొత్తం అంతా మెత్తగా అయిపోవాలి. చూసారా, పెనం బాగా థిక్గా ఉంది కాబట్టి స్టీల్ పెనము ఇది. మామూలుగా పులుపు ఉండేటివి మనం ఐరన్ దాంట్లో వాడకూడదు అనమాట. టొమాటోస్ కానీ, చింతపండు కానీ, అలాంటివి ఇనుప పెనాల కంటే కూడా స్టీల్ మంచిది. ఇలా బాగా ఇంకా బాగా మెత్తగా అవ్వాలన్నమాట. ఇంకా కొంచెం కొంచెం ఆయిల్ బయట పడుతూ ఉంది. ఆ టైంలో వచ్చేసి మనము ముందుగా మనం మిక్సీ కొట్టుకున్నటువంటి కారము, జీలకర్ర, అట్లనే చింతపండు, వెల్లుల్లి, ధనియాలు అవన్నీ కలిపి దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఏమి ఇంకా మిక్సీ కొట్టనక్కర్లేదు అనమాట. ఇట్లనే పెన మీదనే మంచిగా వేయించినామంటే మనకు
టమాటో చట్నీ, ఎన్ని అంటే ఎన్ని టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. చూసారా, ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకొక 2-3 మినిట్స్లో మనము రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా అట్లానే మనము ఇలా పచ్చడి వేసుకొని పెట్టేసుకుంటే అట్లీస్ట్ అంటే మనకు 2-3 మంత్స్ ఉంటుంది. బయట ఉన్నా కూడా ఏం చెడిపోదు. దీంట్లో ఏమే కానీ వాటర్ లేదనమాట. బాగా చల్లార్చేసి బాటిల్లో పెట్టేసుకుంటే బయట ఉన్నే సరిపోతుంది. అట్లానే మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇన్ జనరల్ నేను ఇలానే చేస్తాను, ఏం చెడిపోదు నాకు. పిల్లలకి వచ్చేసి ఏమో పెరుగన్నంలోకి అట్లా ఇష్టం అనమాట. దోశలో అయినా తింటాను, అన్నంలో తింటాను, అట్లానే చపాతీకైనా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది ఇది. కాకపోతే పెరుగన్నంలోకి ఇంకా బాగుంటుంది. పిల్లలు అయితే వేసుకొని తింటారు. చూడండి, కొంచెం ఆయిల్ అయితే మనకు ఒక 1/2 కప్పు పైన పడుతుంది, అంటే ఒక 10 టీ స్పూన్స్ పైనే పడుతుంది మనకు ఈ చట్నీకి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనకు అంతా రెడీ అయిపోయింది అనమాట. చూడండి, ఆయిల్ పైకి తేలేసి అలా అంటుంది. ఇది కలుపుతూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. తిక్కు పెనం కాబట్టి నాది అస్సలంటే అస్సలు అడుగంటలేదు. తిక్కుది స్టీల్ పెనము. ఇక్కడ కూడా సైడ్ చూడండి, ఉడుకుతానే కూడా అస్సలంటే అస్సలు వేడి లేదు. పట్టుకోవచ్చు బాగా. పైకి తేలి ఆయిల్ ఇలా రెడీ అయిందంటే మనకు చట్నీ రెడీ అయిందని అర్థము. చూడండి, బాగా అస్సలు మెత్తగా ఉడికిపోయింది. బాగా ఆయిల్ అంతా పైకి తేలింది, మనకు రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు టేస్ట్ చేద్దాము. ఉప్పు కూడా సరిపోయిందండి. ముందుగానే చాలానే వేసినాను, సరిపడా, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు చల్లారిన తర్వాత మనము దీన్ని ప్లాస్టిక్లో కానీ లేకుంటే గ్లాస్ కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుందాము. బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేరే బాటిల్లోకి, జాడీల్లో కానీ దేంట్లోనే ఎత్తి పెట్టుకోవచ్చు. నేనైతే చిన్న గ్లాస్ జార్లో ఎత్తి పెడదాం అనేసి అనుకుంటున్నాను. ఇలా మీరు కూడా మంచిగా టొమాటో చట్నీ హెల్తీగా హెల్తీ వేలో చేసుకొని తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.